ప్రజల అవసరాలను తెలుసుకొని వాటిని తీర్చేందుకే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ఒక్కొక్క సచివాలయానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కేటాయించిన 20 లక్షల రూపాయల నిధులతో ప్రజలు కోరుకున్న అవసరాలన్నింటిని తీరుస్తామని పిఠాపురం ఎమ్మెల్యే పెన్నం దొరబాబు అన్నారు। పిఠాపురం మండలం వెల్దుర్తిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పెన్నం దొరబాబు పార్టీ నాయకులు సచివాలయ సిబ్బంది వాలంటీర్లతో కలిసి నిర్వహించారు। ఇంటింటికి వెళ్లి తమ ప్రభుత్వం అమలు పరుస్తున్న ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించి కరపత్రాలను అందజేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు। కార్యక్రమంలో ఎన్నగండి బ్రహ్మానందం, ముద్దా నానిబాబు, ఎంపీపీ కన్నబాతుల కామేశ్వరరావు, మొగలి రవి, ఎన్నగండి కృష్ణ, నడిగట్ల చింతలరావు, కొత్తపల్లి రమణ బాబ్జీ, ఎన్నగండి వెంకటకృష్ణ, కరెడ్ల పద్మరాజు, నల్ల రాంబాబు, జవ్వాది నాయుడు, జవ్వాది కృష్ణ మాధవరావు, కొట్టేటి రాజేష్, కందా దుర్గ, జల్లిగంపల భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు। జై జగన్ జై జగన్ గడప గడప మన ప్రభుత్వంలో భాగంగా ఈ రోజున ఇంటింటికి తిరగడం వారి సమస్యలన్నిటిని కూడా అంటే కొద్ది వయసు ఒకప్పుడు తక్కువ పడ్డం వలన ఈ రోజున కొంతమంది పెన్షన్ రానటువంటి వైనాన్ని గుర్తించడం జరిగింది। వారందరికీ కూడా న్యాయం చేస్తామని త్వరలో వారికి అందరికీ కూడా ఇప్పుడు వయసు పైబడి 60 సంవత్సరాలు దాటిన సందర్భంలో వారందరికీ కూడా రాసుకోవడం జరిగింది। త్వరితగతిన వారికి పెన్షన్ వచ్చే విధానాన్ని కానీ అలాగే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఎవరికైనా కానీ అర్హత కలిగిన ఎవరికైనా కానీ వారికి పెన్షన్ కానీ రేషన్ కానీ ఏదైనా కానీ ఆరోగ్యశ్రీ కార్డు కావచ్చు, ఇళ్ల స్థలం కావచ్చు, ఇళ్ల లోన్ కావచ్చు, ఏదైనా కానీ ఈ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నింటినీ కూడా వారికి చేరాలనే దృక్పథంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం పెట్టి ఈ రోజున గ్రామ గ్రామాన ప్రతి ఇంటికి ప్రతి మనిషిని కలిసే కార్యక్రమంలో భాగంగా నిజంగా ప్రజలందరూ కూడా చాలా హర్షం వెలిపిస్తూ ఉన్నారు। జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుంది, గ్రామాల్లో కొన్ని కొన్ని సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు, రోడ్ల సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా ఈ రోజున ప్రతి గ్రామం కూడా ప్రతి టౌన్ కూడా కొత్తగా డెవలప్ అవుతున్న పరిస్థితులు ఉన్నాయి, వాటికి అనుగుణంగా రోడ్లు కానీ కొద్దిగా డ్రైనేజీలు కానీ ఇవ్వాల్సిన అవసరం ఉంది। వాటిని కూడా సచివాలయానికి 20 లక్షల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం వాటి ద్వారా ముందుకెళ్తున్నామని చెప్పి తెలియజేస్తాం। మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి।